కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజంపేట గ్రామ శివారులో మిషన్ కాకతీయ గల మూడవ విడతలో భాగంగా మంచినీటి కుండలను కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. గాజులవని కుంటాను 45 లక్షలతో అదేవిధంగా నరసింగరావు కుంటను 22 లక్షలతో ప్రారంభించినట్లు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 65 చెరువు కుంటలను ప్రభుత్వం మంజూరు చేయటం జరిగిందని రాజంపేట బిక్కనూరు మండలాలకు కలిపి 21 చెరువులకు 9 గ్రామాలకు 6 కోట్ల 28 లక్షల 32 వేల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సర్పంచ్ పుష్ప దుర్గారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ గుర్రాల రవి పాల్గొన్నారు. ఐదు పెట్టాలి సార్. ఊరు కూడా తీయలేదు సంచి తీసుకుంటే. కామారెడ్డి నియోజకవర్గంలో 65 చెరువులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు రాజంపేట బిక్కూరు మండలాలకు కలిపి 21 చెరువులలో 9 గ్రామాల్లో కలిపి 21 చెరువులకు 6,28,32,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గతంలో ఆంధ్ర పాలకుల కాలంలో మొత్తం చెరువులన్నీ ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువులన్నింటినీ మరమ్మత్తు చేసి పునరుద్ధరణ చేసి రైతులకు గత ప్రాచీన కాలంలో ఏ విధంగా పాడి పంటలతోని పశువులకు కానీ గొర్రె మేకలకు కానీ అన్ని రకాలుగా కుంటలు చెరువులు గ్రామాలలో ఆ రోజు ఆ వ్యవసాయాన్ని ఆదుకునేవారు. అలాంటి వాతావరణం మళ్ళీ రావాలి, పచ్చని పాడి పంటలతోని గ్రామాలన్నీ కలకలలాడాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు వేలాది చెరువులను పునరుద్ధరణ జరిగింది. పోయిన సంవత్సరం వర్షం పడ్డప్పుడు నిండిన చెరువులే మిషన్ కాకతీయ ద్వారా ఏ విధంగా ఫలితాలు వస్తున్నాయో మా కళ్ళ ముంగట కనబడతా ఉన్నాయి. ఇంకొక 80 నుంచి 90 చెరువులు కామారెడ్డి నియోజకవర్గంలో మిగిలిపోయి ఉన్నాయి. వచ్చే సంవత్సరం వాటిని కూడా పూర్తి చేసి 380 చెరువులు మొత్తం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నాయన్ని పునరుద్ధరించేసి రాబో కాలంలో అన్ని విధాలుగా ఈ యొక్క రైతులకు ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు తెలియజేస్తారు.